నమస్కారం. కొన్ని గంటల్లో మీ ముందుకు రాబోతుంది హుషారు. సో అందరు కొత్త వాళ్ళతో, ఆల్మోస్ట్ కొత్త వాళ్ళు, ఒకరిద్దరు తప్పితే యూత్ టీమ్ అందరు కలిపి బెక్కం గోపి ప్రొడక్షన్లో వస్తున్న ఈ హుషారు. ఆల్రెడీ ఆడియో ఒక్కొక్క సాంగ్ రిలీజ్ అవుతున్నప్పుడు కానీ, ఆల్బమ్ రిలీజ్ అవుతున్నప్పుడు, విజువల్స్ వచ్చినప్పుడు, ఎప్పటికప్పుడు ఈ సినిమా పైన ఏదో ఒక అంచనా క్రియేట్ చేశాడు డైరెక్టర్. సో నో డౌట్ ఇది రేపు యూత్కి, ఇది అదే ఇప్పుడే చెప్తున్నాడు, ఇది ఫ్రెండ్షిప్ బేస్, 4-5 కుర్రాళ్ళు 3 అమ్మాయిల మధ్యలో జరిగే స్టోరీ అంట. సో డెఫినెట్ ఇది మంచి సక్సెస్ కావాలి, వీళ్ళందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని నా విషెస్. ఇందాక డైరెక్టర్ హ్యాపీ డేస్ రిలీజ్ రోజు దేవి థియేటర్లో నన్ను కలిశాడంట. సో ఒక అబ్బాయి ఏమో మా డీజే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడట. అంటే ఫిలిం ఇండస్ట్రీ పెద్ద దానిలాగా కనిపిస్తుంది కానీ చాలా చిన్నది. సో ఆడియన్గా అప్పుడు హ్యాపీ డేస్ చూసి ఎంజాయ్ చేశాడు, రేపు మళ్ళీ తన సొంత సినిమా చూసుకోబోతున్నాడు. సో ఆల్ ది బెస్ట్. సో ఒక సాంగ్ అయితే ఈజ్ ఏ బిగ్ పాపులర్ అయింది, ఆల్బమ్లో ఒక సాంగ్ హిట్ అవుతే సినిమాకి అది ఎంతో హెల్ప్ఫుల్. ఇలాంటి చిన్న సినిమాకి అంత పెద్ద బ్లాక్ బాస్టర్ సాంగ్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్కి, రైటర్కి అండ్ సింగర్స్కి అందరికీ ఈజ్ ఏ కంగ్రాచులేషన్స్ అండ్ హోల్ టీమ్. రేపు మార్నింగ్ షో మీ సినిమా పెద్ద హిట్ కావాలి, తెలుగు ప్రేక్షకులు మీ సినిమాని పెద్ద సక్సెస్ చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. రాజుగారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అవి చిన్న సినిమాలని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తున్నాయన మా సినిమా గురించి తాగి తెలుసుకొని ఈ సినిమా గురించి చూడండి అని తన విషయస్ని చెప్పడం అనేది చాలా సంతోషకరమైన విషయం. థ్యాంక్ యూ రాజన్న. ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాం. మ్యాక్సిమం దాదాపు ఒక 250 థియేటర్ల పైన రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. యుఎస్లో ఒక బిగ్ రిలీజ్ జరుగుతుంది, అన్ని చోట్ల వైజాగ్లో కానీ, నైజాంలో, బెంగళూరు, అన్ని చోట్ల ఈ సినిమాకి మంచి ఎంకరేజ్మెంట్ దొరికింది. థియేటర్స్ అన్నీ మ్యాక్సిమం ట్రై చేసి దొరికిన కాంపిటీషన్లో కూడా రేపు రిలీజ్ అవుతున్న సినిమా యూత్ని అందరినీ డెఫినెట్లీ ఆకట్టుకుంటుంది. ఒక చిన్న సినిమాకి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో అంటే కలెక్షన్ జనాలు వచ్చి చూస్తేనే మాకు దాని నిజమైన తెలుస్తుంది. అందరు వచ్చి సినిమాని చూడండి, డెఫినెట్లీ మీరు అస్సలు డిసప్పాయింట్ కాదు. కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త కథలు కొత్త రకంగా మేకింగ్ రావాలని మీరు కోరుకున్నట్టుగానే డైరెక్టర్ ఆ సినిమాని అంత కొత్తదనంగా తెరకెక్కించాడు. డెఫినెట్లీ మీ అందరి 100% పైసా వసూలు సినిమా. ఎంజాయ్ ద షో టుమారో. మీరందరూ థియేటర్లో చూసి మాకందరూ ఎంకరేజ్మెంట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు హర్ష. ఈ సినిమా తీశాను. స్పెషల్ థ్యాంక్స్ టు దిల్రాజు గారు, మమ్మల్ని అందరినీ పిలిచి ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడే అన్నారు రేపు మూవీ చూస్తున్నారని. సో ఈ మూవీ బేసికలీ ఫ్రెండ్షిప్ గురించి. సో మా ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారు, దిల్రాజు గారు ఫ్రెండ్స్. సో వాళ్ళ ఫ్రెండ్షిప్ మీద వచ్చి దిల్రాజు గారు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. అలాగే యంగ్స్టర్స్ అందరికీ చాలా బాగా నచ్చుతుంది మూవీ, ఎందుకంటే దీనిలో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ చూపించడానికి ట్రై చేశాము. అంటే కెరియర్, మెమరీస్ అన్నిటి గురించి చెప్పాము. సో యంగ్స్టర్స్ అందరు బాగా కనెక్ట్ అవుతారు. సో 4 ఫ్రెండ్స్ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుని, నవ్వుకొని, ఇమోషనల్ రోలర్ కోస్టర్లా ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో యా, హోప్ఫుల్లీ లైక్ ఆడియన్స్ అందరూ థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు దక్ష. స్పెషల్ థ్యాంక్స్ టు దిల్రాజు సార్, మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఆయనకి. రేపు 14 డిసెంబర్కి నా మూవీ రిలీజ్ అవుతుంది. సో మీరు వెళ్ళి అందరూ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి, నా పేరు తేజస్. అండ్ ఈ సినిమాలో ఆర్య క్యారెక్టర్ చేశాను. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ది మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్రాజు గారు మమ్మల్ని బ్లెస్ చేశారు. సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యో మీ అందరికి తెలుసు, అలానే సినిమా కూడా అంతే పెద్ద హిట్, దానికంటే పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో యూత్ అందరు వచ్చేయండి, పెద్దవాళ్ళందరూ వచ్చేయండి, అందరు కలిసి వచ్చేయండి. రేపు రిలీజ్ అవుతుంది హుషారు. సో ప్లీజ్ కమ్, బ్లెస్ అస్, వాచ్ ద ఫిల్మ్ అండ్ వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. ప్లీజ్ డు నాట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ.